హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్ ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్. సో మనకి ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మనకి రెండు స్టేజ్లో జరుగుతుంది. రెండు స్టేజ్లు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అండి. సో సిబిటీ 1 అంటాం అండ్ సిబిటీ 2 అంటాం. అండ్ ఈ రెండు స్టేజ్లో కూడా మ్యాథమెటిక్స్కి మంచి వెయిటేజ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 తీసుకున్నాం అనుకోండి. సో స్టేజ్ 1లో 100 మార్కుల పేపర్లో మనకి మ్యాథ్స్ నుంచి కంప్లీట్లీ 60 మార్కులు అడగడం జరుగుతుందండి. అండ్ స్టేజ్ 2లో 120 మార్కుల పేపర్ ఉందండి, ఇందులో నుంచి మనకి 70 మార్కులు అడుగుతున్నాడండి. సో దీన్ని రెండు భాగాలుగా చేశాడు, 35 అండ్ 35. ఇక్కడ కూడా 2 పార్ట్స్ అండి, 30 అండ్ 30. అంటే స్టేజ్ 1లో 30 మార్క్స్ అర్థమెటిక్స్, 30 మార్క్స్ రీజనింగ్, అండ్ స్టేజ్ 2లో 35 మార్క్స్ అర్థమెటిక్స్, 35 మార్క్స్ రీజనింగ్ ఉంటాయండి. అంటే చాలా వెయిటేజ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ రెండు ఎగ్జామ్లలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుందండి. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్. సో ఇటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనం అక్యురేస్గా చేస్తేనే ఎక్కువ లాభం పొందుతాం. కాబట్టి ఇక్కడ మీకు ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అండి. ఇప్పుడు మనం చెప్పిన పేపర్ 1లో 60 మార్కులు కావచ్చు, పేపర్ 2లో 70 మార్కులు కావచ్చు. కాకపోతే రెండింటిలో కూడా కాన్సెప్ట్స్ అనేటివి సేమ్ ఉంటాయి, క్వశ్చన్ స్టాండర్డ్స్ మాత్రం పెరుగుతుంటాయండి. స్టేజ్ 1లో కొంచెం స్టాండర్డ్ తక్కువ ఉంటుంది, స్టేజ్ 2లో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రెండు స్టేజ్లకు ఉపయోగపడే విధంగా మీకు అన్ని టాపిక్స్ నండి, అర్థమెటిక్స్ రీజనింగ్ నుంచి అన్ని టాపిక్స్ నుంచి కూడా ఈ కోర్సెస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇది క్లాస్ 1లో మనం నంబర్ సిస్టమ్ తీసుకుంటున్నామండి. ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అనే టాపిక్తో మొదలు పెడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ క్లాసెస్ అనేటివి నాట్ ఓన్లీ ఎన్టీపీసీ అండి, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా April 28 జరగబోతుంది తెలంగాణలో. సో April 28 జరగబోయే ఈ ఎగ్జామ్కి కూడా మనకి నంబర్ సిస్టమ్స్ అనేటివి ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ కొద్దిగా స్టాండర్డ్ పెంచి ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. షార్ట్కట్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయండి. ఈవెన్ ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ వీడియో ద్వారా మనకి నంబర్ సిస్టమ్స్ పైన అడిగే క్వశ్చన్స్ ఏంటి, డివిజిబిలిటీ లాస్, భాగహార నియమాల పైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతుండో అవన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకోబోతున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే www.manavidya.in ఈ వెబ్సైట్ ద్వారా మీకు డైలీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నామండి ఫర్ 2 ఎగ్జామ్స్. ఇప్పుడు మనం చెప్పిన ఈ రెండు ఎగ్జామ్స్కి కూడా ఆన్లైన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అని మీకు అందించడం జరుగుతుంది. అండ్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు. ఎస్పెషల్లీ ఎన్టీపీసీ తీసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సిబిటీ, కాబట్టి ఈ సిబిటీకి ఉపయోగపడే విధంగా డైలీ ఆన్లైన్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఆల్ సబ్జెక్ట్స్. మనకి జనరల్ సైన్స్ కూడా కవర్ అవుతుంది. ఈ టెస్ట్ అన్ని ఫ్రీగా రాసుకోవచ్చండి త్రూ manavidya.in. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, న్యూస్ ఎడ్యుకేషన్ పరంగా, నోటిఫికేషన్స్ పరంగా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో. సో మరి ఈ క్లాస్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి, అవి ఏ విధంగా సాల్వ్ చేయాలో 1/1 క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ ఏ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 24 ద రిమైండర్ ఈజ్ 16. ద రిమైండర్ వెన్ ద సేమ్ నంబర్ ఈజ్ డివైడెడ్ బై 12 ఈజ్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా చాలామంది కూడా అడుగుతున్నారండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్రాబ్లం అవుతుందని. బట్ ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉంటుందండి, నో ప్రాబ్లం. ఈ క్వశ్చన్కి సంబంధించిన తెలుగులో మీనింగ్ కంప్లీట్లీ నేను చెప్పిన తర్వాతనే ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే, ఒక నంబర్ని 24తో భాగించినప్పుడు శేషం 16 వస్తుంది, అదే నంబర్ని 12తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుంది. శేషాన్ని ఇంగ్లీష్లో మనం రిమైండర్ అంటామండి, శేషం ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒక నంబర్ అని చెప్పి ఇచ్చాడు చూడండి, ఈ నంబర్ ఏంటో మనకు తెలియదు. సో జనరల్గా మనకి భాగహార నియమాలలో ఏ విధంగా ఉంటుందంటే, మనకి డివైజర్, డివిడెంట్ అండ్ కోషెంట్, రిమైండర్, ఈ నాలుగింటిని కూడా మనం తీసుకున్నట్లయితే ఏది ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. సో జనరల్గా మనకి ఇక్కడ డివైజర్ ఉంటుందండి, డివైజర్ ఉంటుంది. అండ్ ఇక్కడ డివిడెంట్ ఉంటుంది, ఇక్కడ డివిడెంట్ ఉంటుంది. అండ్ దీన్ని కోషెంట్ అంటాం, భాగఫలం అంటాం తెలుగులో. అండ్ ఇక్కడ రిమైండర్ వస్తుందండి, దీన్ని శేషం అంటాం, రిమైండర్ వస్తుంది, ఇది శేషం అంటాం. సో బాగా డివిడెంట్, డివైజర్, డివిడెంట్, కోషెంట్ అండ్ రిమైండర్, ఇవి మనకి రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ మనకు అడిగిన దాని ప్రకారం ఏది ఇచ్చాడు, ఏది కనుక్కుందాం కూడా చూద్దాం. సో ఒక నంబర్ని మనం 24తో భాగిస్తే శేషం 16 వస్తుందని ఇచ్చాడు. మరి ఆ నంబర్ ఏంటో మనకు తెలియదు కదండి, ఆ నంబర్ని కాసేపు మనం ఎక్స్ అనుకుందాం. సో మనకు కావాల్సిన నంబర్ ఎక్స్ అనుకుంటే, ఈ ఎక్స్ని 24తో భాగించినప్పుడు శేషం మనకి 16 వస్తుంది. మరి భాగఫలం మనకి ఇవ్వలేదండి, కోఎఫిషియంట్ మనకి ఇవ్వలేదు. బట్ ఇక్కడ కోఎఫిషియంట్ మనకు తెలియదు కాబట్టి దీనికోసం వై అనుకుందాం. సో ఇక్కడ మనకి కావాల్సిన నంబర్ ఏదైతే ఉందో, ఎక్స్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 24 ఇంటూ వై ప్లస్ 16. ఇలా చేయడం ద్వారా మనకు కావాల్సిన నంబర్ వస్తుంది. ఇది కామన్గా మనం
ఉపయోగించిన ఏమేమేనండి? ఏదైనా సరే మనం తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 32 ఉంది, ఇక్కడ 5 ఉంది అనుకుందాం. మనకి 5 6 30 రాస్తాం అండ్ రిమైండర్ ఏమొచ్చిందంటే 2 వచ్చింది. ఇప్పుడు ఈ 32ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, 32 ఈక్వల్ టు 5 ఇంటూ 6 ప్లస్ రిమైండర్ 5 6 30 ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 32 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నేను రాసుకోవచ్చు 24 ఇంటూ 5 ప్లస్ 16 రాయడం ద్వారా మనకు కావాల్సిన ఎక్స్ అనే నెంబర్ వస్తుంది. ఈ క్వశ్చన్లో ఎక్స్ని అంటే ఈ నెంబర్ని 12 తోటి భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందని అడిగాడు. సో ఇప్పుడు ఈ ఎక్స్ బై 12 చేయాలండి. ఎక్స్ బై 12 చేసినట్లయితే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్ బై 12 రాస్తే మనకి 12 1 అండ్ 12 2 24. సో 24 మల్టిపుల్స్ అంటే 24 ఏకంలో వచ్చే వై వాల్యూ ఏదైనా కూడా 12 తోటి క్యాన్సల్ అవుతుందండి. సో రిమైనింగ్ మనకి ఏముంటుంది, కేవలం 16 మాత్రమే ఉంటుంది. ఈ 16ని క్యాన్సిల్ చేయగలగాలి. మరి ఈ 16ని 12 తోటి భాగించామనుకోండి, మనకు శేషం 4 వస్తుంది. 12 ఎక్కం 12 పోను 4 మిగులుతుంది, అంటే శేషం ఎంత అండి, 4 తీసుకుంటాం. శేషాన్ని మనం రిమైండర్ని ఇక్కడ 4గా తీసుకుంటాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ అంతా కూడా చేంజ్ అవుతుంది లేదండి. ఇప్పుడు మనం జనరల్గా మీరు చెప్పిందంతా కూడా బేసిక్ అండి. ఎక్కడ డివిడెంట్ ఉంటుంది, ఎక్కడ డివైజర్ ఉంటుంది, దేన్ని కోఎఫిషియంట్ అంటాం, దేన్ని రిమైండర్ అంటామని మనకి డివిజిబిలిటీ లాగా ఉపయోగపడే కామన్ భాగహార పద్ధతిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇదంతా కూడా చేంజ్ అవుతుంది లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏంటండి, ఒక నెంబర్ని 24తో భాగిస్తే శేషం 16 వస్తుంది. అదేవిధంగా అదే నెంబర్ని 12తో భాగించినప్పుడు శేషం ఎంత అని అడిగాడు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఈ 16/12 చేసేయండి. 16/12 అంటే 16/12, 12 ఎక్కం 12 పోను 4 మిగులుతుంది, శేషం ఎంత అండి ఇప్పుడు 4. ఇలా చేయడానికంటే ముందు ఒక చిన్న విషయం గమనించాలి, ఇక్కడ ఉండే 24 అనేది మనకు వచ్చే 12 టేబుల్లో ఉంటుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. 12 టేబుల్లో 24 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 16తో మనం క్యాన్సిల్ చేసేయచ్చు, సేమ్ ఆన్సర్ ఉంటుందండి, ఎటువంటి చేంజ్ అనేది మనకి రాకుండా ఉంటుంది. 24 అనేది అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో అది మనకి 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనం 16ని తీసేసుకుని 16/12 చేస్తే శేషం ఎంత వచ్చింది, మనకి 4 వచ్చింది కదా, అదే మనకు కావాల్సిన కంప్లీట్ ఆన్సర్ అవుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత రాస్తాం ఇప్పుడు, ఆప్షన్ నెంబర్ బి 4 అని చెప్పి తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ నంబర్స్ ఈజ్ 365. ద సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్. సో మన క్వశ్చన్ ఏంటంటే, 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తము 365. 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తము 365 అయినా ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తం 365 ఇచ్చాడు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ సీక్వెన్స్ నెంబర్స్. సో ఇక్కడ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు అని చెప్పాను, 3 వరుస సంఖ్యలండి. సో 3 వరుస సంఖ్యలు అంటే ఏ విధంగా తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 5 6 7 3 వరుస సంఖ్యలు, అదేవిధంగా 4 5 6 3 వరుస సంఖ్యలు. అలా కాకుండా మనం ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, సెకండ్ నెంబర్ ఏమవుతుంది, వరుస సంఖ్యలు అంటే x+1 అండ్ థర్డ్ నెంబర్ x+2 అవుతుంది. ఇవి 3 వరుస సంఖ్యలు అవుతాయి. అయితే ఇక్కడ మనకిచ్చింది ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ వర్గాల మొత్తము, 3 వరుస సంఖ్యల వర్గాల మొత్తము. వర్గం అంటే ఏంటండి, స్క్వేర్, x² ఇక్కడ x+1² ఇక్కడ x+2² వీటి మొత్తము అంటే అడిషన్, విచ్ ఇస్ ఈక్వల్ టు 365 అని ఇచ్చాడు. సో ఇలా ఇస్తే ఆ నంబర్స్ ఫస్ట్ ఫైండ్అవుట్ చేసి ఆ నంబర్స్ యొక్క సమ్ని మనం ఫైండ్అవుట్ చేయాలంటే వాటిని కూడగా వచ్చే ఆన్సర్ ఇంతలో మనం ఆన్సర్ వస్తాం. అలా చేయడం కోసం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామండి, x² ఇది ఓకే, ఇక్కడ a+b² ప్రకారం రాసినట్లయితే a² + b² అంటే 1² 1 ఉంటుంది, ప్లస్ 2ab అంటే 2 x 1 2x తీసుకుంటాం. మరి ఇక్కడ x+2² అంటే అగైన్ a+b² ఫస్ట్ a² తర్వాత b² అంటే 4 తర్వాత 2ab అంటే 2 x 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4x విచ్ ఇస్ ఈక్వల్ టు 365 తీసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ x² + x² + x² 3x² వచ్చింది, అగైన్ 2x + 4x 6x తీసుకుంటాం, 1+4 5 తీసుకుంటాం. ఈ 5ని మనం రైట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి, లేదా ఇక్కడే రాసేయండి, ఈ 365ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, 365 = 0. 3x² + 6x + 5 - 360 విచ్ ఈజ్ ఈక్వల్ టు -360 = 0. ఈ మొత్తంలోకి 3 కామన్ తీసామనుకోండి, x² + 2x - 120 = 0 రావడం జరిగింది. సో ఇది ఒక వర్గ సమీకరణం అండి, x² + 2x - 120 = 0 అనేది ఒక వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి, ఆ 2 మూలాలను మనం ఇప్పుడు కనుక్కోవాలి.
సో ఆ రెండు మూలాలు కనుక కనుక్కున్నాం అనుకోండి మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఏమొస్తుంది అంటే యాక్చువల్గా ఇక్కడ 120కి తీసుకుంటాం కదా, 120కి తీసుకుంటే 10 × 12 రాసుకోవచ్చు. 10 × 12 = 120 అండ్ 10 × 12 డిఫరెన్స్ 2 ఉంటుంది. బట్ 2 అనేది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నేను పాజిటివ్ తీసుకుంటున్నాను, దీన్ని నెగిటివ్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయండి, ఒకటి 10 అవుతుంది, ఇంకోటి -12 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఒకటి 10 అవుతుంది, ఇంకోటి -12 అవుతుంది. ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి +10 తీసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు 10 అవుతాయి. ఎక్స్ ఈక్వల్ టు 10 కనుక అయిందనుకోండి, ఇప్పుడు మనకు నంబర్స్ ఏమవుతాయి, ఒకటి 10, ఒకటి 11, ఒకటి 12. సో వీటి స్క్వేర్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెరిఫై చేసుకోవడం కోసం 10² ఎంత అండి, 100, 121, 144, 12² 144. ఈ మూడింటిని యాడ్ చేయడం ద్వారా మనకి 365 వస్తుంది. సో ఇక్కడ దాకా మనం కరెక్ట్గానే చేస్తాం. అండ్ అగైన్ ఇప్పుడు వాటి మొత్తం అంటే 10 + 11 + 12 ఎంత వస్తుందండి, 33 వస్తుంది. సో టోటల్ ఎంతండి, 33. ఆప్షన్ నెంబర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్లీ రైటేనండి. బట్ చిన్న మిస్టేక్ ఏంటంటే, అంటే ఇక్కడ మనకు చిన్న లాస్ అంటే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ని ఇప్పుడు ప్రాబ్లమ్ని చేసామనుకోండి, ఈ ప్రాబ్లమ్ని ప్రాసెస్లో చేస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా క్రూషియల్. సో ఇలా మనం ఎక్స్ అనుకుని చేయడం ద్వారా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సపోజ్ ఎందుకు చెప్పేది ఎంత అంటే, ఒకవేళ మనం చెప్పబోయే ప్రాసెస్ మీరు మర్చిపోయినా కూడా ఈ ప్రాసెస్ ద్వారా చేయడం ద్వారా ఆన్సర్ని పొందగలుగుతారని ఇదంతా ప్రాసెస్ కూడా చెప్పాను. ఈ ప్రాసెస్ ద్వారా చేస్తే ఆన్సర్ వస్తుందండి, బట్ లేట్ అవుతుంది కదా, ఇది జనరల్ ప్రాసెస్. సో దీనికి సంబంధించిన షార్ట్కట్ ఎట్లుంటుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఇక్కడ మనకి 3 సంఖ్యల యొక్క వర్గాల మొత్తం 365 అని ఇచ్చాడు, ఓకే. అండ్ అక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వాడామనుకోండి, ఆ 3 సంఖ్యల మొత్తం సపోజ్ ఆప్షన్ నెంబర్ 1 30 అనుకుందాం. 3 సంఖ్యల మొత్తం 30 అయితే మనకి వాటి యావరేజ్ ఏమవుతుందండి, 10 అవుతుంది. యావరేజ్ అనేది 3 వరుస సంఖ్యలు కాబట్టి మధ్యలో ఉంటుంది. సో యావరేజ్ అనేది మధ్యలో ఉంటే 10 మధ్యలో ఉంటే దాని పైన 9 ఉంటుంది, దాని కింద 11 ఉంటుంది. అంటే 10 తర్వాత 11, 10 కంటే ముందు 9 వస్తుంది. అంటే సపోజ్ మనకి 30 కనుక ఆన్సర్ అనుకుంటే ఆ 3 సంఖ్యలు 9, 10, 11 అవి వరుస సంఖ్యలు అండి. ఎలా తీసుకోగలుగుతున్నా, యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది. సో 30కి యావరేజ్ ఎంతండి, 3 సంఖ్యలు కాబట్టి 30/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. ఇది యావరేజ్. ఇది మధ్యలో ఉంటే పైన నెంబర్ 9, కింద నెంబర్ 11. 10² 100 అండి, 11² 121, ఇది వచ్చేసి మనకి 81. మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి, 200 300 302 రావడం జరిగింది. 302 వస్తుంది, కానీ మనకి అడిగిన నెంబర్ ఎంతంటే 365. ఇది రావట్లేదు కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్ తప్పండి. మరి సెకండ్ ఆప్షన్ గమనిస్తే 33 ఉంది. 33/3 చేసామనుకోండి, యావరేజ్ ఎంతండి, 11. ఇది యావరేజ్ అయితే మిడిల్లో ఉండాలి. పైన నెంబర్ 10, కింది నెంబర్ 12. 10² 100, 11² 121, 12² 144. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 365 వచ్చింది. మనకి ఇచ్చిన నెంబర్ వచ్చింది కాబట్టి మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. ఇప్పుడు ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ నెంబర్ బి 33 తీసుకుంటాం. ఇది తక్కువ టైంలో చేయడం కోసం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తక్కువ టైంలో అంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూసేసి ఆన్సర్ చేయడానికి ఇటువంటి మెథడ్స్ మనకి యూజ్ కావడం జరుగుతాయండి. సో ఆన్సర్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు, 33 అని తీసుకుంటాం. దానికి ఉపయోగపడింది యావరేజ్ మెథడ్ అండి. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అని చెప్పి చెప్తున్నాం. అంటే నంబర్ సిస్టమ్ మీద అడిగే ప్రశ్నల్ని యావరేజ్ ద్వారా చేస్తున్నామండి. యాక్చువల్గా నంబర్స్ పైన చేయాలి, బట్ మనకి కాన్సెప్ట్స్ తోటి అన్నిటి మీద గ్రిప్ ఉంటే ఇటువంటి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ ఆన్సర్ ఎంత తీసుకోవచ్చు మనం, 33 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 10 times టు ది కోఎఫిషియంట్ అండ్ 5 times టు ది రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 46, దెన్ వాట్ ఈస్ ద డివిడెంట్? ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 10 times టు ది కోఎఫిషియంట్ అండ్ 5 times టు ది రిమైండర్. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 46, దెన్ వాట్ ఈస్ ద డివిడెంట్? సో ఇంతకుముందు చెప్పిన విధంగా డివైడెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం చేయడానికి ఫస్ట్ వాటికి సంబంధించిన బేసిక్స్ అండి. అంటే మనకి చూస్తాం కదా, ఇక్కడ డివైజర్ ఉందనుకుందాం, దీన్ని డివైజర్ అంట భాగించేదాన్ని. అండ్ డివిడెంట్, డివైజర్ అండ్ డివిడెంట్ కోఎఫిషియంట్ అంటామండి దీన్ని, అండ్ దీన్ని రిమైండర్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఇచ్చాడో ఏది కనుక్కుందామన్నది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద డివిడెండ్ అన్నాడు. సో డివిడెండ్ అంటే ఇదండి. ఇది మనకి రావడానికి రీజన్ ఏంటి, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ చేస్తాం. సో ఈ 3 విలువలు తెలిస్తే మనకి డివిడెండ్ని కనుక్కోవచ్చు. సో వాటి కోసం మనకి ఇచ్చింది రిమైండర్ అండి. సో రిమైండర్ ఈక్వల్ టు 46. రిమైండర్ని శేషం అంటాం, శేషం 46 ఇచ్చాడు. సో శేషం కనుక 46 ఇస్తాం అండ్ ఏమంటున్నాడు, ద డివైజర్ ఈజ్ 10 times టు ది
కోఎఫిషియంట్, 10 times టు ది కోఎఫిషియంట్ అండ్ 5 times టు ది రిమైండర్ అండ్ 5 times టు ది రిమైండర్ అంటే రిమైండర్కి 5 times ఉంటుంది డివైజర్. డివైజర్ అనేది మనకి రిమైండర్కి 5 times ఉంటుందంటే ఇంటూ 5 చేస్తాం. సో 46 × 5 = 23, పక్కన 0. సో 46ని సగం చేసేస్తే పక్కన 0 చేస్తే మనకి ఇంటూ 5 అనేది రావడం జరుగుతుందండి, 230 వచ్చింది. సపోజ్ ఇది కనుక 230 అయితే అండ్ మనకి ఇంకేమి ఇచ్చాడు, ద డివైజర్ ఈజ్ 10 times టు ది కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్కి 10 times ఉంటుంది. సో మనకి కోఎఫిషియంట్ కావాలంటే ఇందులో బై 10 చేస్తే రావడం జరుగుతుంది. సో బై 10 చేస్తే అది 23గా తీసుకుంటాం అండ్ రిమైండర్ మనకి ఏమి ఇచ్చాడండి, 46 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి డివిడెండ్ కావాలంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అంటే 230 × 23 + 46 చేస్తాం. సో 230 × 23 అంటే 23 square. 23 square ఎంత అండి, 529, పక్కన 0 ప్లస్ 46 తీసుకుందాం. సో 529 + 46 = 533 రావడం జరుగుతుంది. 533 రావడం జరిగింది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4th డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ మొత్తం క్వశ్చన్లో కూడా మనకి బేసిక్ రూల్ ఏదైతే ఉందో భాగహార నియమాల ప్రకారం ఆ నియమం ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. అందులో మనకి డివైజర్ ఈక్వల్ టు డివిడెండ్, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ది 4 digit విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88, అంటే 88తోటి భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది అనేది క్వశ్చన్. 88తోటి భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది. సో ఈ క్వశ్చన్ని మనం 2 రకాలుగా చేర్చండి. సో ఫస్ట్ బేసిక్ మెథడ్ తీసుకున్నట్లయితే 4 అంకెల గరిష్ట సంఖ్య, సో లార్జెస్ట్ 4 digit ఏంటంటే 9999 అనేది లార్జెస్ట్ 4 digit నెంబర్. 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే 9999. సో ఇది 88తోటి భాగించబడినప్పుడు 88తో డివైడ్ చేస్తామండి, 88 ones 88 ఉంటుంది. సో మనకి 11 మిగిలింది. అదేవిధంగా 9 cross తీసుకుంటే 88 ones again 88 అండ్ ఇది మనకి 11 + 19 = 31, పక్కన 9 మిగిలిందండి. సో 88 3s వెళ్తే మనకి 88 3s 83s 240 83s 24, రెండింటిని యాడ్ చేస్తే 264 వస్తుంది. సో 264 ఇక్కడ క్రాస్ చేసుకుంటే మనకి ఇది 5 and 31 - 26 5, సో 55 వచ్చిందండి. సో ఈ 55ని మనం 9999 నుంచి సబ్స్ట్రాక్ట్ చేసేస్తే తీసేస్తే మనకి ఎంత వస్తుందండి, 5 - 9 = 4 అండ్ 5 - 9 = 4 = 99. 9944 అనేది రావడం జరిగింది. సో మనకు కావాల్సిన లార్జెస్ట్ నెంబర్ అనేది మనకి 9944గా తీసుకుంటాం. ఇది మనకు కావాల్సిన లార్జెస్ట్ నెంబర్ అండి. అండ్ ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఏది అన్నాడు కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఇది అని చెప్పి చెప్పేస్తున్నాం. ఇక్కడ మనకి జనరల్ మెథడ్ ఫాలో అయ్యామండి. జనరల్ మెథడ్ ప్రకారం ఏంటంటే 4 అంకెల గరిష్ట సంఖ్య అనగానే 4 అంకెల గరిష్ట సంఖ్యను తీసుకున్నాం 9999 అని, దాని ద్వారా 88తో భాగించబడ్డప్పుడు ఏ విధమైన రూల్స్ ఫాలో అవుతావో దాన్ని ఫాలో అయినాం. ఈవెన్ ఈ క్వశ్చన్ని సెకండ్ మెథడ్ ప్రకారం చేస్తే ఇంకా ఈజీ అవుతుందండి. మరి సెకండ్ మెథడ్ ఏం చెప్తుందంటే మనకి ఒక నెంబర్ మనకి 88తో భాగించబడాలి, 88తో భాగించబడే గరిష్ట సంఖ్య. సో 4 options ఉన్నాయండి ఇక్కడ మనకి. 4 options 88తోటి భాగించబడే గరిష్ట సంఖ్య ఏదో కనుక్కోవాలి. సో 88తో భాగించబడే గరిష్ట సంఖ్య అనేది మనకి జనరల్గా 88ని కోప్రైమ్స్ రూపంలో రాస్తాం, సహప్రధాన సంఖ్యల రూపంలో రాస్తే మనకి ఏమొస్తున్నాయండి, 11 × 8 రాసుకోవచ్చు. ఈ 11 × 8 అనేది 88కి సహప్రధాన సంఖ్యలు. సో మనకి సహప్రధాన సంఖ్యల రూపంలో రాసిన తర్వాత ఒక నంబర్ 88తో భాగించబడాలంటే ఆ నంబర్ 11తోటి మరియు 8తో భాగించబడితే సరిపోతుంది. ఇక్కడ మనకి డివిజిబిలిటీ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడితే తక్కువ టైంలోనే చేయొచ్చండి. సో 11తో భాగించబడాలంటే సరిస్థానాల మొత్తము, బేసి స్థానాల మధ్య మొత్తము మధ్య తేడా శూన్యము లేదా 11 ఉండాలి. సో ఆ విధంగా తీసుకుంటే బేసి స్థానాలు 9 8 9 8 జీరో వస్తుంది కాబట్టి 11తోటి పాజిబుల్ అవుతుంది. ఇది కూడా 11తోటి పాజిబుల్ అవుతుంది అండ్ ఇక్కడ 9 + 6 = 15, 7 + 8 = 15, ఇది కూడా 9తో 11తో పాజిబుల్ అవుతుంది. 9 4 9 4 13 13 13 - 0, ఇది కూడా 11తో పాజిబుల్ అవుతుంది. ఇచ్చిన 4 numbers కూడా 11తో భాగించబడతాయండి. ఇచ్చిన 4 numbers కూడా 11తో భాగించబడతాయి. 11తో భాగించబడాలంటే ఈ నియమం ఏదైతే ఉందో ఆ నియమాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకి ఈజీగానే అర్థమైపోయిందండి. బట్ 8తో కూడా భాగించబడితేనే ఆ నంబర్ 88తో భాగించబడుతుంది. సో ఇచ్చినవన్నీ కూడా 11తో భాగించబడుతున్నాయి, ఇప్పుడు 8తో భాగించబడాలి. 8తో భాగించబడాలంటే లాస్ట్ 3 సంఖ్యలు 8తో భాగించబడితే సరిపోతుంది. సో అలా కనుక తీసుకుంటే 9 8 8 ఒకటి మిగులుతుంది 18, 8 2 16 2 మిగులుతుంది 28, 28 8 టేబుల్లో రాదండి.
అదేవిధంగా ఇక్కడ అన్ని 8 ఉన్నాయి కాబట్టి 8 టేబుల్స్ అక్కడ క్యాన్సిల్ అవుతుంది. అండ్ మనకి గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఈ సంఖ్య కంటే ఇంకా పెద్ద సంఖ్య ఏదైనా ఉందో చూడాలి, అలా ఉంటే అదే ఆన్సర్ అవుతుంది, లేకపోతే కాదు. మరి ఇక్కడ 768 ఉందండి, 8 టొమ్ముల 72. అదేవిధంగా 48 మిగులుతుంది, 48 ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా గరిష్ట సంఖ్య అంటే ఈ సంఖ్య ఓకే, ఈ సంఖ్య ఓకే, బట్ ఇది ఆన్సర్ కాదండి. ఇప్పుడు ఇంకొక నెంబర్ ఉంది కదా అది చూసేద్దాం. అదేవిధంగా 9 44 ఉంది కదా, 8 8 1 14, 8 8 6 64, 8 64. అంటే ఈ మూడు సంఖ్యలు కూడా 8 ఆప్షన్ నెంబర్ బీసీడీలు మూడు కూడా 8 భాగించబడతాయి, బట్ అందులో గరిష్ట సంఖ్య ఏదండి 9944. కాబట్టి మన ఆన్సర్ ఎంత, ఆప్షన్ నెంబర్ డీని తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ మెథడ్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఇంతకుముందు మనం చెప్పిన బాహార పద్ధతి కంటే కూడా ఈ మెథడ్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇదే ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం మాన్యువల్గా రఫ్ వర్క్ యూజ్ చేయడం వస్తుంది, పెన్ను పేపర్ వాడడం వస్తుంది, డైరెక్ట్గా చేసేయచ్చు, కానీ అక్కడ ఖచ్చితంగా రఫ్ వర్క్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే తక్కువ టైంలోనే ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 337 to the power of 337 వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 337 to the power of 337 యూనిట్ డిజిట్ ఆక్యుపైడ్, అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో 337 to the power of 337 మనం సింప్లిఫై చేస్తే వచ్చే సంఖ్యలో ఒకట్ల స్థానంలో వచ్చే, యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానం అండి, సో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏదని అడుగుతున్నాడు. మరి ఒక నంబర్లో ఒకట్ల స్థానంలో వచ్చే అంకె కావాలి అంటే జనరల్గా ఆ మొత్తాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు 337 to the power of 337 మనం చేయని అవసరం లేదు, మొత్తం చేస్తే చాలా పెద్ద నెంబర్స్ అది చేయలేము కూడా. మనకి కావాల్సింది లాస్ట్ డిజిట్ మాత్రమే, కాబట్టి ఈ లాస్ట్ డిజిట్ అయిన 7 మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 7 to the power of 337 తీసుకోవాలి. అండ్ తర్వాత కూడా ఈ 7 to the power of 337 చేయడం కూడా చాలా కష్టం అండి. ఏదో 7² ఉంటే 49 రాయొచ్చు, మనం 7³ ఉందనుకోండి 343 రాయొచ్చు, అంతే, ఒక కొంత మేరకు మాత్రమే చేయగలుగుతాం, కానీ 7 to the power of 337 చేయలేము. అటువంటప్పుడే 4 multiples రాసుకోవాలి. ఈ పవర్ ఏదైతే ఉందో దాన్ని 4 గుణిజాల రూపంలో రాయాలి. అలా రాయాలంటే 7 to the power of 4 whole to the power of ఎంత వస్తుందో చూద్దాం. సో 4తో క్యాన్సల్ చేసినప్పుడు 4 8 38, 1 17, 4 4 16, ఈవెన్ ఒకటి శేషం మిగిలిందండి. ఈ శేషం ఒకటిని మనం 7 to the power of 1 రాసుకుందాం. అంటే 7 to the power of 4 whole to the power of 84 × 7 power 1 అని రాశాను. ఇలా రాయడం ద్వారా 4 × 84 = 336 +1 = 337, అంటే పవర్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ పవర్లో ఎటువంటి మార్పు ఉండకుండా 337ని 4 × 84 = 7 to the power of 1 రాసుకున్నాను. ఇలా రాయడానికి నా ఉద్దేశం ఏంటంటే 7 to the power of 4 చేసామనుకోండి, 7² × 7² 49 × 49 చేస్తే 9 9 81, లాస్ట్కి మనకి ఒకటి వస్తుంది. సో 1 రావడం జరుగుతుంది, 1 to the power of 84 ఉంటుంది × 7 to the power of 1. అంటే మనకి లాస్ట్ కావాల్సింది ఒకట్ల స్థానంలో వచ్చే అంకె మాత్రమే, కాబట్టి మొత్తాన్ని తీసుకోకుండా ఇప్పుడు 7 to the power of 4 చివరి స్థానంలో ఒకటి వస్తుంది, 4 to the power of 84 అలాగే తీసుకున్నాను, అండ్ 7 power 1 తీసుకున్నాను. ఈ 1 to the power of ఎంత ఉన్నా కూడా మళ్ళీ మనకి 1 ఉంటుంది, అండ్ 7 power 1 అంటే ఎంత అండి, 7 తీసుకుంటా, అండ్ 1 × 7 అంటే ఆన్సర్ ఎంత అండి, 7 రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ మొత్తంలో కూడా ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏదండి, ఇప్పుడు 7 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఒకట్ల స్థానంలో మనకు వచ్చేది 7 కావడం జరుగుతుంది. అంటే ఈ ఒకట్ల స్థానంలో కనుక్కోవడం కోసం ఇది మెథడ్ అండి జనరల్గా, బట్ ఇక్కడ 7 to the power of 4 = 1 అని చెప్పి చెప్పాం కదా, అదేవిధంగా కొన్ని మెథడ్స్ ఉంటాయి, అది మీరు నోట్ చేసుకుంటే బెనిఫిట్ అవుతుందండి. సో 1 to the power of 4 ఎంత ఉన్నా కూడా 1 వస్తుంది, అండ్ 2 power 4 రాసామనుకోండి, లాస్ట్కి మనకి 6 రావడం జరుగుతుంది. అదేవిధంగా 3 power 4 రాసామనుకోండి, సో మనకి 1 రావడం జరుగుతుంది, అండ్ 5 power 4 రాసామనుకోండి, 5 ఉంటుంది. అన్నింటినీ కూడా 2 the power of 4 రాస్తాం. 6 power 4 రాసామనుకోండి, మనకు 6 వస్తుంది, అండ్ 7 power 4 రాస్తే 1, 8 power 4 రాస్తే 6, 9 power 4 రాస్తే 1. మీరు గమనిస్తే కూడా 1, 3, 7, 9 వీటన్నిటికీ కూడా 2 the power of 4 రాసామనుకోండి, మనకి 1 రావడం జరుగుతుంది. సరే సంఖ్యలను బట్టి 2, 4, 6, 8 వీటికి పవర్ 4 రాసామనుకోండి, మనకి 6 రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మనకి ఏదైనా సరే ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి అందులో యూనిట్ డిజిట్ ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఏది అని అడిగినప్పుడు మనం ఈ మెథడ్ ప్రకారం ఈజీగా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇది ఒకట్ల స్థానంలో అంకెని కనుక్కోవడానికి ఉపయోగించే మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి,
When a number is divided by 121, the remainder is 25. If the same number is divided by 11, what is the remainder will be? ఇటువంటి మోడల్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్ కూడా చేస్తామండి, ఎగ్జాంపుల్లో కూడా చేస్తాం. ఒక సంఖ్యని 121తో భాగించినప్పుడు శేషం 25 వస్తుంది. అదేవిధంగా అదే నంబర్ని 11తో భాగిస్తే శేషం ఎంత వస్తుందని అడిగాడు. సో ఒక నంబర్ నన్ను ఇచ్చాడు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటే 121తో భాగించినప్పుడు శేషం అనేది 25 వస్తుంది. మరి భాగఫలం ఎంతండి? కోఎఫిషియంట్ చెప్పలేదు కాబట్టి దీన్ని వై అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఏం రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 121 ఇంటూ వై ప్లస్ 25 అవుతుంది. ఇప్పుడు ఇదే నంబర్ ఎక్స్ని 11తో భాగిస్తే శేషం ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో 11తో భాగించాలంటే మనం ఒక విషయం చూసుకోవాలంటే ఇక్కడ 121 ఉంది కదా, ఈ 121 అనేది 11 టేబుల్లో వస్తుంది కాబట్టి 11 టేబుల్లో 121 వస్తుంది, 11 వస్తుంది కాబట్టి దాన్ని మల్టిపుల్స్ అయినటువంటి ఏ నెంబర్ అయినా కూడా 11 టేబుల్లో వస్తుంది. సో మిగిలిన నెంబర్ ఎంత అండి? 25. సో ఈ మొత్తం సమ్లా మనం 25/11 చేస్తే చాలు. 25/11 చేస్తే శేషం ఏమవుతుంది? 11 x 11 = 33. ఇది భాగఫలం. శేషం మిగిలినది 3 చూడండి, ఇది శేషం. సో రిమైండర్ ఈక్వల్ టు 3 రావడం జరిగింది. సో మనకు ఆన్సర్ ఎంత అండి? ఇప్పుడు ఆప్షన్ నెంబర్ ఏ అనేది 8 అవుతుంది. అంటే ప్రతిసారి కూడా ఇక్కడ మనం భాగాహారం వేసుకున్నట్టు వేసుకుని అవసరం లేదు. ఇక్కడ నెంబర్ చూడాలి ఫస్ట్, 121 11 టేబుల్ వస్తుంది కదా. ఓకే, ఈ నెంబర్ మర్చిపోండి. రిమైనింగ్ ఏముంది ఇక్కడ? 25 ఉంది. సో 25/11 చేయండి. 25/11 అంటే 11 × 2 = 22, రిమైండర్ 3. 25 − 22, రిమైండర్ 3 అని చెప్పేసి ఆప్షన్ నెంబర్ ఏని ఇక్కడ క్లిక్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అండ్ హెన్స్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 మోర్ దెన్ ది ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ద నెంబర్ ఆఫ్ కౌస్ ఈజ్. సో ఒక గుంపులో కొన్ని ఆవులు మరియు కొన్ని కోళ్ళు కలవు, ఆవులు మరియు కోళ్ళు కలవు, వాటి కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే 14 ఎక్కువ ఉంది, వాటి కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే 14 ఎక్కువైనా అక్కడ ఉండే ఆవుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. వాటి కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే 14 ఎక్కువైనా వాటి అక్కడ ఉండే ఆవుల సంఖ్య ఎంత? ఒక గుంపులో కొన్ని ఆవులు కొన్ని కోళ్ళు కలవు, వాటి కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే 14 ఎక్కువైనా వాటి తలల సంఖ్య అక్కడ ఉండే ఆవుల సంఖ్య ఎంత అని అడిగాడు. సో జనరల్గా ఇక్కడ ఉండే కౌస్ ఏవైతే ఉన్నాయో ఆవులని ఎక్స్ అనుకుందాం, ఇక్కడ ఉండే హెన్స్ కోళ్ళని వై అనుకుందాం. ఇప్పుడు మనకేమిచ్చాడంటే కాళ్ళ సంఖ్య తలల సంఖ్య కంటే తలల సంఖ్యకు రెట్టింపు కంటే, ట్వైస్ అని ఇచ్చాడు కదా, కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే 14 ఎక్కువ. సో తలల సంఖ్య ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. దీనికి రెట్టింపు అంటే 2 × x + y తీసుకోవచ్చు. మరి కాళ్ళ సంఖ్య ఏ విధంగా వస్తుందండి? ఒక ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, ఒక కోడికి 2 కాళ్ళు ఉంటాయి. అంటే ఇది 4x అవుతుంది, ఇది 2y అవుతుంది. అంటే మనకి కాళ్ళ సంఖ్య 4x + 2y అవుతుంది. ఈ కాళ్ళ సంఖ్య కంటే కూడా ఈ తలల సంఖ్యకు రెట్టింపు అనేది 14 తక్కువ, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 14. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది చూడండి, ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. కాళ్ళ సంఖ్య 4x + 2y, తలల సంఖ్య x + y, తలల సంఖ్యకు రెట్టింపు ట్వైస్ అని ఇచ్చాడు కదా, రెట్టింపు 2 × x + y, కాళ్ళ సంఖ్య కంటే తలల సంఖ్య అనేది 14, తలల సంఖ్యకు రెట్టింపు అనేది 14 తక్కువ. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 4x − 2x విచ్ ఇస్ ఈక్వల్ టు 2x, 2y − 2y గెట్ క్యాన్సల్, 2x = 14, x = 7. ఇక్కడ x అనేది దేని చూపించింది? మనకి ఆవుల సంఖ్య, కౌస్ని చూపించింది. కాబట్టి నెంబర్ ఆఫ్ కౌస్ అనేది మనకి 7 అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ అవుతుంది. ఇది జనరల్ మెథడ్ అండి, అంటే ఈక్వేషన్ రూపంలో రాసుకొని సాధించే పద్ధతి. అలా కాకుండా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా కాళ్ళ సంఖ్య కంటే తలల సంఖ్య ఎంత ఎక్కువ ఉందో చూసుకోవాలి. సో కాళ్ళ సంఖ్య కంటే తలల సంఖ్య ఇక్కడ మనకి 14 ఎక్కువ కాబట్టి 14/2 చేయండి, 14/2 చేయండి. మనకు వచ్చే 7 అనేది 4 కాళ్ళ జీవులకు, 4 అంటే 4 కాళ్ళు ఏముంటాయండి ఇక్కడ, ఆవులు కాబట్టి 4 legs, ఇది 4 legs సంబంధించింది. అంటే ఇక్కడ ఉండే ఆవుల సంఖ్య ఎంతంటే 4 అని చెప్పి తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆన్సర్ చేశాను మధ్య, అంటే ఈక్వేషన్ రాసి చేసాను చూడండి, అది రైట్ పద్ధతి. కాకపోతే అక్కడ మనకి ఈక్వేషన్ అవసరం ఉంటుంది, కానీ ఈ క్వశ్చన్కి ఇంత టైం కూడా అవసరం లేదండి. 14 అనేది మోర్ దెన్ అని చెప్పించాడు కదా, ఈ మోర్ దెన్ అంటే వాటి మధ్య వ్యత్యాసం. వ్యత్యాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు డైరెక్ట్గా మనం 14/2 చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది 4 కాళ్ళ జీవులకు సంబంధించింది. ఈ మెథడ్ అన్నిటికీ పనిచేస్తుందండి. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ మెథడ్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్ ఏంటి, డిఫరెన్స్ ఇస్తే మాత్రం, ఆ డిఫరెన్స్ అనేది 4 కాళ్ళ జీవుల కోసం బై 2 చేస్తాం, అప్పుడు మనకు వచ్చే 7 అనేది 4 కాళ్ళ జీవులకి సమానం. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
ద డిఫరెన్స్ బిట్వీన్ టూ డిజిట్ నెంబర్ అండ్ ద నంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద టూ డిజిట్ నెంబర్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 9. ద సమ్ ఆఫ్ ది టూ డిజిట్ నెంబర్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ 15. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది టూ డిజిట్ నెంబర్ ఆఫ్ ది టూ డిజిట్ నెంబర్. సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది క్వశ్చన్ మొత్తం కూడా, కాకపోతే కరెక్ట్గా చదివితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఎగ్జామ్లో అడిగాడండి. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే క్వశ్చన్లో క్లారిటీ. ఇక్కడ తెలుగులో మనం క్వశ్చన్ డిస్కస్ చేస్తే ఒక రెండంకెల సంఖ్య అంటే మనకి 10 నుంచి మొదలు పెడితే 99 వరకు ఏదైనా కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 56 కావచ్చు, 48 కావచ్చు, ఏదైనా కూడా రెండంకెల సంఖ్యనే. ఒక రెండంకెల సంఖ్య అనేది సపోజ్ 48 అనుకుంటే ఈ సంఖ్యని తారుమారు చేయడం ద్వారా రివర్సింగ్ ద ఆఫ్ ది నంబర్స్ అంటే 48కి రివర్స్ ఎంతండి 84. ఇలా చేసి వీటి మధ్య వ్యత్యాసం కనుక చూస్తే మనకి 9 వస్తుందంట. డిఫరెన్స్ ఈజ్ 9 అని ఇచ్చాడు. అంటే ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్లో డిజిట్ని ఇంటర్చేంజ్ చేయడం ద్వారా అంటే మార్చడం ద్వారా, పదుల స్థానంలో ఉన్నదాన్ని ఒకటో స్థానంలో, ఒకటో స్థానంలో ఉన్నదాన్ని పదుల స్థానంలో రేయడం ద్వారా కొత్త నెంబర్ ఏదైతే ఏర్పడుతుందో ఈ రెండు నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ అనేది 9 అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ దాకా ఇచ్చాడు. అండ్ అదేవిధంగా ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఈ రెండింటిని కలిపినప్పుడు 8+4 చేస్తే మనకి ఎంత రావాలంట, యాక్చువల్లీ ఇక్కడ 12 వస్తుంది కదా, అలా కాకుండా మనకి 15 రావాలి. ఇక్కడ 9 అనేది కాకుండా డిఫరెన్స్ అనేది 9 రావాలి. అలా ఉండే నంబర్స్కి మనకు అడుగుతుంది ప్రోడక్ట్ అంటే 8 × 4, 8×4 = 32 కదా. ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఈ క్వశ్చన్ మొత్తాన్ని కూడా మనం చేయడానికి అజంప్షన్ మెథడ్స్ ఉపయోగపడతాయండి. ఆ నెంబర్ని మనం డిఫరెంట్గా అనుకుంటూ క్యాలిక్యులేట్ చేయడం ఒక పద్ధతి. అలా చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనకు ఆ నెంబర్ కరెక్ట్గా దొరకకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి జనరల్గా ఏ విధంగా చేస్తామంటే, ముందుగా రెండంకెల సంఖ్య అని ఇచ్చాడు కదా, రెండంకెల సంఖ్యకు మనం ఏ విధంగా తీసుకుంటామో చూడాలి. రెండంకెల సంఖ్య అంటే ఇప్పుడు మనకి సపోజ్ 28 ఉంది, ఇది రెండంకెల సంఖ్య. ఈ రెండంకెల సంఖ్యకి జనరల్ ఫామ్ ఏంటంటే 2×10+8. అదేవిధంగా 74 ఉంది అనుకుందాం, ఇది ఒక రెండంకెల సంఖ్య. దీనికి జనరలైజ్డ్ ఫార్ములా ఏంటండి, 7×10+4. ఇది జనరలైజ్డ్గా మనకి రెండంకెల సంఖ్యకు ఫార్మేట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన సంఖ్య రెండంకెల సంఖ్య ఎక్స్ వై అనుకుందాం. నంబర్స్ రెండు తెలివి కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 10×X+Y అనేది రెండంకెల సంఖ్యకు సాధారణ రూపం. రెండంకెల సంఖ్యకు సాధారణ రూపం 10X+Y. దీన్ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి 10Y+X అవుతుంది. అంటే YX అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, 10Y+X రాయొచ్చు. వీటి మధ్య తేడా అంటే మనం ఏం చేస్తామంటే రెండింటిని మైనస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 10X+Y - 10Y+X విచ్ ఇస్ ఈక్వల్ టు 9 అని ఇచ్చాడు ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ మనకి 10X-X-9X+Y - 10Y - 9Y విచ్ ఇస్ ఈక్వల్ టు 9. దీని నుంచి X-Y ఈక్వల్ టు 1 వచ్చింది. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అండ్ రెండో ఈక్వేషన్ ఇచ్చాడు, ఆ అంకెలలోనే సంఖ్యనే మొత్తం అంటే X+Y ఈక్వల్ టు 15 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో X-Y ఈక్వల్ టు 1, X+Y ఈక్వల్ టు 15. ఈ రెండింటిని కలిపామనుకోండి, Y గెట్ క్యాన్సల్, X+X 2X విచ్ ఇస్ ఈక్వల్ టు 15+1 16. అప్పుడు X ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 8 వచ్చింది. ఈ X ని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ రాసామనుకోండి, 8+Y = 15 అండ్ Y = 7. సో Y = 7, X = 8 అవడం జరిగింది. సో మన నెంబర్ ఎంత అండి ఇప్పుడు, 87. ఈ నెంబర్ని రివర్స్ రాస్తే 78. డిఫరెన్స్ ఎంత, 9. వీటి మొత్తం ఎంత, 15. మొత్తం మ్యాచ్ అయిపోయింది, అంతా మనం చేసింది కరెక్టే. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే లబ్ధము. అంటే 8×7, 8 ఎంత అండి, 56 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో 56 అంటే ఆప్షన్ నెంబర్ 3rd అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ముఖ్యంగా రెండంకెల సంఖ్యకి సాధారణ రూపము 10X+Y, దాన్ని రివర్స్ చేస్తే 10Y+X, భేదము అంటే డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, రెండింటిని మైనస్ చేస్తే 9 రావాలని చెప్పించాడు కాబట్టి 9కి సమానంగా చేస్తూ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా మనకు ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అంటే 56 తీసుకున్నాం. సో ఆన్సర్ అనేది 56 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇనే సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఈజ్ 72. వాట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ ఆఫ్ దెమ్. మూడు వరుస న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలండి. 3తో భాగించబడే మూడు వరుస సహజ సంఖ్యల మొత్తము 72 అయినా అందులో పెద్ద సంఖ్య ఏది. క్వశ్చన్ తెలుగులో, 3తో భాగించబడే మూడు వరుస సహజ సంఖ్యల మొత్తము 72 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది.
మూడుతో భాగించబడే మూడు వరుస సంఖ్యలు అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎక్స్ అనేది మూడుతో భాగించబడుతుంది అనుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ త్రీ అవుతుంది. ఇది మూడుతో భాగిస్తే నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ త్రీ వస్తుంది. సపోజ్ ఇది ఎక్స్ అనుకుంటే 12 అయితే నెక్స్ట్ నెంబర్ 15 కావాలి. సో 12 నుంచి 15 ఎట్లా వస్తుంది, ప్లస్ త్రీ. 12 + 3 = 15. అంటే ఎక్స్ అనేది ఒక నెంబర్ మూడుతో భాగించబడితే నెక్స్ట్ వచ్చే ఎక్స్తో మూడుతో భాగించబడే నెంబర్ ఎక్స్ ప్లస్ త్రీ, దాని తర్వాతది ఎక్స్ ప్లస్ సిక్స్. సో ఎక్స్, ఎక్స్ ప్లస్ త్రీ, ఎక్స్ ప్లస్ సిక్స్ మూడు వరుస మూడుతో భాగించబడే సహజ సంఖ్యలు. వాటి మొత్తం 72 ఇచ్చాడు. సో వాటి మొత్తం 72 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, 3 + 6 = 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 72, అండ్ 3x = 72 - 9, 3x = 72 - 9 ఎంత అంటే 63, అండ్ x = 21 వచ్చింది. సో ఎక్స్ విలువ 21 అయితే నెక్స్ట్ విలువ ఏమవుతుంది, 24, దాని తర్వాత విలువ 27. సో 21, 24, 27 అనేవి మనకు కావాల్సిన నెంబర్స్. వాటిలో పెద్ద నెంబర్ ఎంత అండి, 27 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్స్ అనుకుని చేసే పద్ధతి. అంటే ఒక సంఖ్యని మనం ఎక్స్ కనుక అనుకుంటే ఆ ఎక్స్ ద్వారా మనం చేసే పద్ధతి ఇది. ఇది జనరలైజ్డ్ ఫార్ములానే, నో ప్రాబ్లం. కానీ ఈ క్వశ్చన్ ఇంకా షార్ట్కట్లో చేయడం ఎట్లా అంటే, మనకు కావాల్సింది ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంతండి, వాటి మొత్తం 72 ఇచ్చాడు. ఎన్ని నెంబర్స్కి, మూడు నెంబర్స్కి, వాటి మొత్తం 72 అంటే మనం యావరేజ్ ఫార్ములా కనుక వాడితే, సగటు ఫార్ములా కనుక వాడితే మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా నేను రఫ్ చేసేస్తున్నాను, ఇలా చేయకుండా ఇంకా సింపుల్గా చేయడం కోసం ఏం చేస్తున్నానంటే, సమ్ ఈక్వల్ టు టోటల్ ఈక్వల్ టు 72 ఇచ్చాడు. సో నంబర్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ, 3 ఉన్నాయి. సో యావరేజ్ ఏమవుతుందండి, 72/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 24 అనేది యావరేజ్ అయింది. సో 24 కనుక యావరేజ్ అయితే ఈ యావరేజ్ ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. వరుస సంఖ్యలు కదా, ఇప్పుడు మూడుతో భాగించబడే వరుస సంఖ్యలు. సో మూడుతో భాగించబడే వరుస సంఖ్యలు అంటే మనకి ప్రతి నెంబర్కి డిఫరెన్స్ 3 ఉంటుంది. డిఫరెన్స్ అనేది సమానంగా ఉన్నప్పుడు, ఐదర్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనకి పెరుగుదల కానీ తగ్గుదల కానీ సమానంగా ఉంటే, అందులో మధ్య పదం, ఇప్పుడు మనకు కావాల్సిన మూడు నెంబర్లు 1, 2, 3, అందులో మధ్య పదం మన యావరేజ్ అవుతుంది. సో మధ్య పదం అంటే 24, ఇది యావరేజ్ అవుతుంది. దానికంటే ముందు ఉండే నెంబర్ 21, మూడుతో భాగించబడేది, దాని తర్వాత వచ్చే నెంబర్ 27. మన ఆన్సర్ ఇప్పుడు 27 డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఈ క్వశ్చన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎటువంటి రఫర్క్ లేకుండా 72 అనేది మన నెంబర్, 72/3, 24 అనేది మనకు యావరేజ్, 24 అనేది మిడిల్లో ఉంటుంది, మనకు కావాల్సింది పెద్ద నెంబర్ అంటే 27. సపోజ్ ఇక్కడ మూడు ప్లేస్లో 5 ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం, బై 5 చేస్తాం అన్నమాట. అండ్ బై 5 చేసిన తర్వాత మనకి 1, 2, 3లో ఇది థర్డ్ నెంబర్ అవుతుంది. అండ్ దానికంటే ముందుండేటి తర్వాత ఉండేటి కూడా కనుక్కోవచ్చు. మరి క్వశ్చన్లో 3 ఇచ్చాడు కాబట్టి మనం బై 3 చేస్తే యావరేజ్ ఎంత వచ్చింది, 24 వచ్చింది కదా. ఈ 24 మిడిల్ నెంబర్, దీని తర్వాత 3తో భాగించబడే సంఖ్య ఎంత అండి, 27 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ని కూడా ఇలా యావరేజ్ పద్ధతి వాడామనుకోండి, ఇప్పుడు సమ్ చేస్తారు చూడండి, ఆ టైం అంతా కూడా మనకి సేవ్ అవుతుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వారికి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్వశ్చన్ ఆన్ డివిజన్ విత్ 0 రిమైండర్, ఏ క్యాండిడేట్ టుక్ 12 యాజ్ డివైజర్ ఇన్స్టెడ్ ఆఫ్ 21. ద కోఎఫిషియంట్ అబ్టైన్డ్ బై హిమ్ వాజ్ 35. వాట్ ఈస్ ద కరెక్ట్ కోఎఫిషియంట్? ఒక డివిజన్ ప్రాబ్లంలో రిమైండర్ 0 వచ్చే డివిజన్ ప్రాబ్లంలో, రిమైండర్ 0 వచ్చే ఒక డివిజన్ ప్రాబ్లంలో ఒక స్టూడెంట్ ఏం చేసిందంటే, డివైజర్ అంటే భాగించేది భాగం, దాన్ని మనం 12కి బదులుగా 21 తీసుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ 21 12కి బదులుగా 21 తీసుకున్నాడు, అయితే కోఎఫిషియంట్ అనేది 35 వచ్చింది. అలా కాకుండా మనం తీసుకోవాల్సింది కరెక్ట్ 21 కనుక తీసుకుంటే కోఎఫిషియంట్ ఎంత వస్తుందని అడిగాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నంబర్ తప్పుగా తీసుకోవడం ద్వారా, ఇక్కడ నంబర్ తప్పుగా తీసుకోవడం ద్వారా ఇక్కడ ఆన్సర్ తప్పుగా వచ్చింది. ఇది కనుక ఇంకోటి తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎంత తీసుకున్నాడంటే 12 తీసుకున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ 21. 21 బదులుగా 12 తీసుకుంటే 35 వచ్చింది. ఇప్పుడు 21 రావాలంటే ఏం తీసుకోవాలని క్వశ్చన్. అలా తీసుకున్నట్లయితే 12 × 35 విచ్ ఇస్ ఈక్వల్ టు 21 × x అని చెప్పి రాస్తాం. 12 × 35 విచ్ ఇస్ ఈక్వల్ టు 21 × x రాస్తాం. 7 3 7 5 3 1 3 4 సో 4 × 5 ఎంత అండి, 20. సో ఎక్స్ అనేది ఎంత ఇప్పుడు, 20 కావడం జరుగుతుంది. అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు, 20 రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్స్ చాలా మటుకు ఈజీగానే ఉంటాయండి ఈ విధంగా, బట్ కన్ఫ్యూజ్ కాకుండా చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 200 and 400 విచ్ డివిజిబుల్ బై 9 ఈజ్. సో 200 నుండి 400 మధ్య గల 9తో భాగించబడే ఇంటీజర్స్ అన్నింటినీ కలపడం ద్వారా ఆన్సర్ ఎంత వస్తుందని అడిగాడు.
సో 200 నుంచి 400 మధ్య గల 9తో భాగించబడాలి. అంటే సపోజ్ ఇప్పుడు 200 అనేది 9తో భాగించబడదు, మనకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? 200/9 చేసామనుకోండి, 9 × 9 9×18 = 18, 2 మిగిలింది 20, 9×18 = 18, 198 మాత్రమే భాగించబడుతుంది. మరి 198 తర్వాత నెక్స్ట్ ఏ నెంబర్ భాగించబడుతుంది? 207 భాగించబడుతుంది. 207 తర్వాత 9×9 ఏమొస్తుందండి? 216, నెక్స్ట్ 225. ఈ విధంగా సిరీస్ ఉంటుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, యాక్చువల్గా ఏమి తీసుకోవాలో కూడా చెప్తాను. ఈ విధంగా సిరీస్ ఉంటుంది. మరి లాస్ట్ నెంబర్ ఎంతండి? 400/9 చేసామనుకోండి, 4×9 = 36, 4 మిగిలింది 9×36, అంటే 96 వచ్చింది కదా. అంటే లాస్ట్ నెంబర్ ఎంతండి? 396 అనేది కావడం జరుగుతుంది. సో లాస్ట్ నెంబర్ ఎంతండి? 396 వస్తుంది. అంటే 207 స్టార్ట్ అవుతుంది సిరీస్, లాస్ట్కు 396 ఉంటుంది. ఇలా ఎన్ని పదాలు ఉంటాయో కూడా తెలియదు, వీటి మొత్తం మనం కనుక్కోవాలి. వీటన్నిటిని మనం మాన్యువల్గా రాసి కనుక్కోవడం చాలా కష్టమండి. ఇప్పుడు ఇది ఒక అంక శ్రేణి లెక్క మనం భావిస్తాయి, ఎందుకంటే ప్రతిసారి కూడా ఇంక్రిమెంట్ ఎంత ఉంటుంది? 9, 9, 9 అలా ఇంక్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఇంక్రిమెంట్ అంటే కామన్ డిఫరెన్స్ అంటాం, డి విలువ సమానంగా ఉంది కాబట్టి ఇది ఒక అంక శ్రేణి లెక్క మనం భావించవచ్చు. ఒక అంక శ్రేణి లెక్క మనం తీసుకున్నప్పుడు పదాల మధ్య డిఫరెన్స్ సమానంగా ఉండి మనకి ఆ పదాల మొత్తం సమ్ ఆఫ్ n కావాలంటే మనం వాడే ఫార్ములా n/2 × a + l అని యూజ్ చేస్తాం. n/2 × a + l అని వాడతాం. ఏ అంటే మొదటి పదం, మొదటి పదం ఎంతండి ఇక్కడ? 207. ఎల్ అంటే చివరి పదం, 396. n/2 అని ఇచ్చాడు, ఎన్ అంటే అక్కడ ఉండే పదాల సంఖ్య. ఇది 1, 2, 3 అలా రాసుకుంటూ పోతే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయో చెప్పాలి. మరి ఇక్కడ పదాల సంఖ్య కావాలంటే మనం ఇలా కౌంట్ చేయడం వల్లంటే మళ్ళీ నెంబర్స్ అవసరం ఉంటాయి. అలా కాకుండా ఈ మొత్తం ఎంతండి? 44. ఈ మొత్తం ఎంత? 22. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 22 వస్తుంది. అంటే n=22 అవుతుంది అనమాట. 200/400 మధ్య 9 యొక్క గుణకాలు 22 ఉంటాయి. 9 యొక్క గుణకాలు 22 ఉంటాయి. అన్ని విలువలు రాస్తే 22/2 మనకి ఎంత అనేది? 207 + 396. 7 ప్లస్, ఇప్పుడు ఈ 7 దీనికి యాడ్ చేసామనుకోండి, 396 + 7 = 403. 403 + 200 = 603 వచ్చింది. సో 2×2 = 11. సో 11×603. సో 11×3 = 33. పక్కన 0 కాబట్టి 33 తీసుకుంటున్నా. 11×6 = 66. సో 66, 33 అనేది మనకు ఆన్సర్. 66, 33 అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామండి క్వశ్చన్ని. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంక శ్రేణి లెక్క ఊహించుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. 200/400 మధ్య గల 9తో భాగించబడే సంఖ్యల మొత్తం ఎంతనో కావాలి. అలా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 200/9 చేయండి. అప్పుడు మనకి 22 రావడంతో పాటు 2 తక్కువ వచ్చింది కాబట్టి మనకు 198 అనేది జనరల్గా 9×9 వస్తుంది. బట్ 200/9 అన్నాడు కాబట్టి ఈ 198 తర్వాత 200 వచ్చే టేబుల్ ఎంత అండి? 207. అదేవిధంగా 400/9 చేస్తే 44 వస్తుంది. ఈ రెండు నెంబర్స్ మనకు అవసరం, ఎందుకంటే మనకి ఎన్ వాల్యూ కోసం 44 - 22 చేస్తే ఎన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ ఉంటుంది కదా, ఈ ఎన్ కోసం అలా చేస్తాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసింది అండ్ ఇవి మనకు అవసరం లేదు మధ్యలో ఉండేటివి. ఫస్ట్ నెంబర్ ఎంతండి? 207. అండ్ లాస్ట్ నెంబర్ ఎంతండి? 44 × 9 × 44 ఎంత వచ్చినప్పుడు? 396 వచ్చింది కాబట్టి 4 తక్కువ వచ్చింది కాబట్టి 396 తీసుకోవచ్చు. సో ఫస్ట్ నెంబర్ 207, లాస్ట్ నెంబర్ 396, అండ్ ఇక్కడ 22, ఇక్కడ 44 అంటే n=22. ఎన్ విలువ 22, మొదటి నెంబర్ ఉంది, చివరి నెంబర్ ఉంది. n/2 × a + l ఫార్ములా రాసినాం అనుకోండి, 6633 ఆన్సర్ వస్తుంది. అది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 16, 128, విచ్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. సో రెండు వరుస సంఖ్యల లబ్దము, ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, రెండు వరుస సరి సంఖ్యల లబ్దము 16,128 అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడిగాడు. సో రెండు వరుస సరి సంఖ్యలు. సో సరి సంఖ్యలు అంటే జనరల్గా మనకి 12 తర్వాత 14 లేదా 26 తర్వాత 28, ఈ రెండు వరుస సరి సంఖ్యలు. ఇలా తీసుకుంటే మనకు ఆ రెండు వరుస సంఖ్యలు ఏంటో తెలియదు కాబట్టి ఫస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? x + 2 అవుతుంది. x × x + 2, ఈ దీనికి తేడా 2 ఉంటుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఎక్కడ పోయినా 2 ఉంటుంది. వరుస సహజ సరి సంఖ్యల మధ్య తేడా 2. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏం కావాలి? x + 2 కావాలి. ప్రోడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్ అంటే x × x + 2 = 16,128. మరి ఇప్పుడు ఇది ఏమవుతుందండి? x × x² + 2x, ఈ వాల్యూ ఇటు వచ్చింది అనుకోండి, -16, 128 = 0. మరి ఇది పెద్ద వర్గ సమీకరణం, దీనికి ఏ విధంగా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే చాలా కష్టమవుతుంది. కష్టం అంటే చేయరాదని కాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. మరి ఈ విధంగా టైం తీసుకునే బదులు కొద్దిగా ఆలోచిద్దామండి. మనకు కావాల్సినవి రెండు వరుస సరి సంఖ్యలు, వాటి లబ్దం ఎంత ఇచ్చాడు? 16
128 ఇచ్చాడు. సో ఫస్ట్ అందులో గరిష్ట సంఖ్య అయితే అడిగాడు. సో ఆ గరిష్ట సంఖ్య కనుక ఫస్ట్ ఆన్సర్ అనుకుందాం కొద్దిసేపు. ఇది గరిష్ట సంఖ్య అయితే దీనికంటే ముందుండే సరి సంఖ్య ఏంటండి 132 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇది గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య కంటే ముందుండేది కనిష్ట సంఖ్య, అదెంత 130 అవుతుంది. 130 × 132 చేసామనుకోండి, యాక్చువల్గా ఇక్కడ 2 × 0 చేయగానే లాస్ట్కి ఏమొస్తుంది 0 వస్తుంది. ఇక్కడ ఏముంది 8 ఉంది కదా, ఈ ఆన్సర్ తప్పు, ఈ ఆన్సర్ తప్పు. మరి అలా కాకుండా సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్లో 128 ఉంది, మనకు కావాల్సింది ఎంతండి, ఇది గరిష్ట సంఖ్య. ఇది గరిష్ట సంఖ్య అయితే దీనికంటే ముందుండే నెంబర్ ఎంత, 126. ఇక్కడ 8, ఇక్కడ 6, 8 × 6 = 48. లాస్ట్కి వచ్చేది 48, ఇక్కడ 8 ఉంది. కొద్దిగా సేపు హోల్డ్లో పెట్టండి, ఇంకా మిగిలిన ఆప్షన్ చూడండి, అది రావడానికి ఛాన్స్ ఉంది. అలా అని చెప్పేసి థర్డ్ ఆప్షన్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ 124 కదా, దానికంటే ముందు ఉండే నెంబర్ 122 అండ్ 4 × 2 = 8, ఇది కూడా ఛాన్స్ ఉంది, ఇది కూడా ఛాన్స్ ఉంది. అంటే ఆప్షన్ నెంబర్ బి కావచ్చు, ఆప్షన్ నెంబర్ సి కావచ్చు. మరి వాటాపుడ్డి ఇక్కడ 6 126 అంటే దానికంటే ముందు ఉండేది 124 అండ్ 6 × 4 లాస్ట్ నెంబర్ ఎంత అండి, 24లో 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 8 ఉంది, ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇది తప్పు. అంటే మరి ఆన్సర్ ఖచ్చితంగా బి కానీ సి కానీ కావాలి, బీ కానీ సి కానీ కావాలి. మరి దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ బీని మల్టిప్లికేషన్ చేద్దాం, అదేవిధంగా సిని మల్టిప్లికేషన్ చేద్దాం, ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక మల్టిప్లికేషన్ తోటి ప్రాబ్లం మొత్తం అయిపోతుంది. మరి ఒక మల్టిప్లికేషన్ అంటే 128 × 126 చేయాలి. ఆ వచ్చే ఆన్సర్ కనుక మనకి 16128 అయింది అనుకోండి, ఇది రైట్ ఆన్సర్. అలా రాలేదనుకోండి, ఇది రైట్ ఆన్సర్. మనం రెండో చైన్ అవసరం లేదు, రెండో మల్టిప్లికేషన్ చైన్ అవసరం లేదు. ఒక మల్టిప్లికేషన్ చేసేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఏం చేస్తామండి, ఆప్షన్ నెంబర్ 1 ట్రై చేస్తాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ 6 అంటే 4, 6 × 4 = 24, ఇది కూడా ఆన్సర్ కాదు. 8 ఉంటే 6, 8 × 6 = 48, మేబీ ఛాన్స్. అండ్ 4 ఉంటే దానికంటే తక్కువ, 2, 4 × 2 = 8, మేబీ ఛాన్స్. ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని చెక్ చేస్తున్నాం. సో అందులో ఫస్ట్ వన్ మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే కామన్గా మనకి 3 అంకెలకు మల్టిప్లికేషన్ మెథడ్ ఏదైతే ఉందో అది ఉపయోగిస్తాం. సో 8 × 6 = 48. తర్వాత లాస్ట్ 2 డిజిట్ని చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ అంటే 6 × 12 = 12, 12 + 16 = 24. 12 + 16 = 28, 28 + 4 = 32. మనకి లాస్ట్ నుంచి 8 ఓకే 2 ఓకే అంటే ఇంకా చేయొచ్చు. ఇక్కడ ఒక సపోజ్ ఇక్కడ 3 వచ్చింది అనుకోండి, ఇక్కడికి ఆపేస్తాం ప్రాసెస్ని. అట్లా కూడా మనకి బెనిఫిట్ అవుతుందండి, మొత్తం కూడా చేయకుండా ఈ విధంగా కూడా తక్కువ చేస్తూ కూడా ప్రాబ్లం చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఏం చేస్తామండి, ఎండ్స్ అండ్ మిడిల్. సో 1 × 6 = 6, 1 × 8 = 8, 6 + 8 = 14, 2 × 2 = 14, 18 + 3 = 18 ఎంతండి 21. అండ్ అగైన్ ఇక్కడ 1 కూడా వచ్చింది కాబట్టి ఓకే, మళ్ళీ చేయొచ్చు. అండ్ తర్వాత 2 డిజిట్స్, 2 × 2 = 2, 2 + 2 = 4, 4 + 2 = 6, ఇక్కడ కూడా మ్యాచ్ చేయండి. అండ్ ఫైనల్లీ 1 × 1 = 16, 1 100 28 ఆన్సర్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఇదే రైట్ అవుతుంది. ఇంకో ఆన్సర్ని మనం చెక్ చేయడం అవసరం లేదు, అంటే ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మనకి వర్గ సమీకరణం వచ్చింది చూడండి. ఫస్ట్ మెథడ్ మనం చేస్తే ఎక్స్ అనుకుని ఎక్స్ ప్లస్ 2 చేస్తే ఈ పద్ధతిని తగ్గించుకోవడానికి ఉపయోగించే షార్ట్కట్. ఇక్కడ మనం ఇలా వాడితే ఆన్సర్ రాదనుకోండి, చూడకండి, ఇలా యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ ఇది ప్రాసెస్ ప్రకారం లేట్ అవుతుంది, ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈజీ అవుతుంది. ఏ విధంగా చేస్తామండి, ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తాం, ఓకే అయితే ఓకే, లేకపోతే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. దీన్నే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం. దీని ద్వారా ఏంటంటే తక్కువ టైంలో ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ మనకి ఫస్ట్ అది లాస్ట్ అది కాదు, రెండు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి చేసామనుకోండి, సపోజ్ ఇక్కడ సి చేశాను నేను, సి చేయడం ద్వారా వేరే ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ కానే కాదు, నెక్స్ట్ బి అవుతుంది. మరి సి చేయడం ఎట్లా, సపోజ్ ఇక్కడ మనకి ఇంకో మల్టిప్లికేషన్ కూడా ప్రాక్టీస్ అవుతుందండి. మనకి మ్యాథ్స్లో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లాస్ట్ వన్ చేస్తాం, 4 × 2 = 8, తర్వాత ఈ రెండు చేయాలి, 2 × 2 = 4, 4 × 2 = 8, 8 + 4 ఎంతండి 12. సో ఇక్కడ 128 + 28 మ్యాచ్ అయింది, ఓకే. నెక్స్ట్ 3 డిజిట్స్, 1 × 2 = 2, 1 × 4 = 4, 4 + 2 = 6, 6 + 4 = 10, 10 + 1 = 11, ఇది కూడా మ్యాచ్ అయిందండి. నెక్స్ట్ 1 × 2 = 1, 1 × 1 = 1. సో మనకి 1 × 2 = 1, 1 అంటే 2 + 4 = 6 + 4 = 10 + 1, ఓకే, 8, 4 + 2 = 8, 12. సో మనకి మొత్తం మీద ఆన్సర్ ఎంత వచ్చిందండి ఇప్పుడు, 128 అంటే 128 × 126 చేసినప్పుడు మనకి 16128 వస్తుంది కాబట్టి అది చేయొచ్చు. ఈ విధంగా మల్టిప్లికేషన్ ప్రాక్టీసెస్కి మనం ఈ పద్ధతి వాడతామండి. ఈ పద్ధతి ద్వారా మల్టిప్లికేషన్ అనేది ఈజీ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
అండ్ డివైడింగ్ ఏ సర్టెన్ నెంబర్ బై 357, ద రిమైండర్ ఈస్ 39, అండ్ డివైడింగ్ ద సేమ్ నెంబర్ బై 17, వాట్ విల్ బి ద రిమైండర్. సో ఇది మూడో క్వశ్చన్ అండి. ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం చేయడంలో ఇది మూడో క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే, ఒక నంబర్ని 357 తోటి భాగిస్తే శేషం 39 వస్తుంది, అదే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 17 తోటి భాగిస్తే శేషం ఎంత. సో ఇక్కడ మనం మొత్తం చేయనవసరం లేదండి. ఈ విధంగా ఇంతకుముందు మనం చెప్పిన విధంగా సింపుల్గా చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 357 అనేది 17 ఎక్కంలో వస్తుందో రాదో చూసుకోవాలి. సో 17 2 34, ఒకటి మిగిలింది 17, 17 1 17, అంటే 357 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మనం 39ని 17 తోటి క్యాన్సిల్ చేస్తే చాలు. 39/17 అంటే 17 1 17 2 34, రిమైండర్ ఎంత అండి? 5. సో మన ఆన్సర్ ఎంత? ఇప్పుడు 5 తీసుకుంటామండి. అంటే ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ రిమైండర్ ఒకదాన్ని చూస్తాం, అదే డివైడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈచ్ మెంబర్ ఆఫ్ ఏ పిక్నిక్ పార్టీ కంట్రిబ్యూటెడ్ ట్వైస్ యాజ్ మెన్ యాజ్ రూపీస్ ఆఫ్ ది టోటల్ కలెక్షన్ వాజ్ రూపీస్ 3042 రూపీస్, ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రజెంటెడ్ ఇన్ పార్టీ వాజ్. సో ఒక పిక్నిక్ పార్టీలో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరు ఆ మందికి రెండింతల అమౌంట్ని జమ చేస్తే మొత్తం అమౌంట్ 3042 రూపాయలు అయినాయి. అయితే అక్కడ ఉండే మొత్తం మెంబర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ అక్కడ 20 మంది ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఎంత పే చేయాలి? 40 రూపాయలు పే చేయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా 40 రూపాయలు పే చేయడం. ఇలా 20 x 40 x మనం అన్ని 40 యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 800 రూపాయలు వస్తుంది. సో 800 అనేది మనకి ఇక్కడ ఈ నెంబర్కి మ్యాచ్ కావాలి. ఆ విధంగా అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ పార్టీలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ నంబర్కి రెండింతల అమౌంట్ పే చేశారు. అయితే అలా పే చేయడం ద్వారా మొత్తం అమౌంట్ 3042 రూపాయలు అయినాయి. సో అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఫస్ట్ మనకు అక్కడ ఉండే నెంబర్ ఎక్స్ అనుకుంటే, ఒక్కొక్కరు ఎంత పే చేయాలండి? 2x అమౌంట్ పే చేయాలి. 20 అయితే 40, 10 అయితే 20, ఆ విధంగా ఎక్స్ అయితే 2x. ఇలా చేయడం ద్వారా మొత్తం అమౌంట్ ఎంత అయింది? 3042 రూపీస్ అయింది. 3042 రూపీస్ అయింది. ఇప్పుడు 2 1 2 15 30 and 2 2 2 1. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అండి? x² = 15 21 వచ్చింది. అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? √15 21. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్ 15 21 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి స్క్వేర్ రూట్ లాజిక్ కానీ చెప్పాను ఇదివరకు. అంటే యాక్చువల్గా ఈ క్లాసెస్లో జరుగుతున్న కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా బేసిక్స్ మనం ఇదివరకు మన విద్యలో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. అవన్నీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఉంటుందంటే, ప్రతి కాన్సెప్ట్కి బేసిక్స్ అవసరం. నంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ పైన నేను బేసిక్ క్లాసెస్ చెప్పాను, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అది చూసుకుంటే ఇక్కడ మీకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు √15 21, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15 21. ఏం చేస్తామండి, జనరల్గా లాస్ట్ నుంచి 2 డిజిట్ తీసుకుంటాం. సో 15 21లో లాస్ట్ నుంచి 2 డిజిట్ తీసేసుకుంటాం. సో రిమైనింగ్ నెంబర్ 15. 15 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ 3 × 9. సో 9 ఇక్కడ రాసినట్లయితే ఇది 6 మిగులుతుంది, 21. సో 3కి 3 కలిపితే 6 అవుతుంది. ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే పెడతామో అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. అలా కనుక చేస్తే మనకి 69 టొమ్ములు 2 621 వస్తుంది, శేషం 0 వస్తుంది. సో ఇక్కడ మనకి 39 వచ్చింది చూడండి. ఈ 39 మనకు కావాల్సిన ఆన్సర్. సో డి అనేది ఆన్సర్. ఈ మెథడ్ కోసం స్క్వేర్ రూట్ లాజిక్ బై మన విద్యాన్ని కొట్టండి. స్క్వేర్ రూట్ లాజిక్ బై మన విద్యాన్ని యూట్యూబ్లో కొట్టండి. సో నా ఛానల్లో నేను ఆల్రెడీ స్క్వేర్ రూట్ లాజిక్ చెప్పిన విషయం వస్తుంది. దానిపైన నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి. క్యూబ్ రూట్ ఉంటుంది, స్క్వేర్ రూట్ ఉంటుంది, స్పీడ్గా చేయడం ఎలా అనేది అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అలా చేయడం ద్వారా మీకు ఈజీగానే ఆ మెథడ్స్ అనేది అర్థమవుతాయి. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిజిట్స్, ఒక సంఖ్యలో రెండు అంకెలు కలవు. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఇంటర్చేంజ్డ్ ప్లేసెస్ ద న్యూ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ది ఒరిజినల్ నెంబర్, ద రిజల్టింగ్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై. ఒక సంఖ్యలో రెండు అంకెలు కలవు, అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా 83 కానివ్వండి, 27 కానివ్వండి, ఇలా ఈ నెంబర్ని మార్చడం ద్వారా మనకు కొత్త నెంబర్ ఏమొస్తుందండి? 38 వస్తుంది. ఇక్కడ 72 వస్తుంది. ఈ రెండింటిని కలపడం ద్వారా మనకి ఏమొస్తుంది? 11 and 121. ఇక్కడ మనకి 99. ఇలా వచ్చిన నెంబర్స్ అనేటివి ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతాయి? ఇవన్నీ కూడా చూడగానే అర్థమవుతున్నాయండి. 11 తోటి డివిజిబుల్ అవుతాయని చెప్పేసి ఆన్సర్ ఇది రాయొచ్చు. ఇప్పుడు 11 రాయొచ్చు. అంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే మనకి ఆ క్వశ్చన్లో అడిగిన కాన్సెప్ట్ ప్రకారం రెండు ఎగ్జాంపుల్ రాసుకున్నాం అనుకోండి, ఆన్సర్ వస్తుంది. మరి ఈ క్వశ్చన్ని అంటే కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలని కూడా నేర్చుకుందాం. అంటే ప్రాసెస్ ప్రకారం చేయడం ఏంటంటే, ఇప్పుడు చెప్పిందంతా కూడా అజంప్షన్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. బట్ కరెక్ట్ చేయాలంటే ఒక నెంబర్ మనకి ఏమవుతుందండి? 10x + y, అండ్ దాన్ని ఇంటర్చేంజ్ చేయడం ద్వారా 10y + x. రెండు అంకెల సంఖ్యకి సాధారణ రూపం 10x + y, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే 10y + x. ఈ రెండింటిని కలపడం, ద్వారా మనకి ఏమొస్తుందండి? 10x + x 11x, y + 10y 11y.
విచ్ ఇస్ ఈక్వల్ టు 11 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. ఈ రెండింటిని కలపడం ద్వారా మనకు ఖచ్చితంగా అది 11 మల్టిపుల్స్లో ఉంది, అంటే 11 తోటి భాగించబడుతుంది. సో మన ఆన్సర్ 11 అని చెప్పేసి రాయొచ్చు. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అండి ఇప్పుడు 11 అని చెప్పి తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మనకి స్క్వేర్ రూట్ లాజిక్ కావచ్చు, క్యూబ్ రూట్ లాజిక్ కావచ్చు, మన విద్యలో చాలా టాపిక్స్ అప్లోడ్ చేస్తామండి. అవన్నీ కూడా బేసిక్ పార్ట్స్. ఇక మీదట అప్లోడ్ చేసేటివన్నీ కూడా కొద్దిగా స్టాండర్డ్స్ పెంచుతూ షార్ట్కట్ మెథడ్స్, ట్రిక్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మనం ఎన్టీపీసీ అని, పోలీస్ కానిస్టేబుల్ అని పేర్లు పెడుతున్నాం, కానీ ఈ ఎగ్జామ్స్ అనేటివి, ఈ క్వశ్చన్స్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడతాయి. ఈవెన్ మీరు ఐసెట్ రాసినా కూడా ఇటువంటి క్వశ్చన్స్ కనబడతాయి, లేదా మనం ఎస్ఐ ఎగ్జామ్ రాసిన ఇటువంటి క్వశ్చన్స్ కనబడతాయి, విఆర్ఓ రాసిన, పంచాయతీ సెక్రటరీ రాసిన. ఇక్కడ కాన్సెప్ట్ ముఖ్యమండి. ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా నంబర్స్ పైన ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నంబర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అనేటివి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయండి, వాటిలో కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కూడా మనం డిఫరెంట్ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ డౌట్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.